హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ ట్రెడిషనల్ వంటలు నేను సుజాత ఈరోజు మన వీడియోలో రెసిపీ ఏంటంటే బనానా డ్రై బర్ఫీ అండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ బర్ఫీ పెట్టి చూడండి చాలా ఇష్టంగా తినేస్తారు పిల్లలు చాలా టేస్టీగా ఉంటాయండి పదహైదు రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి ఈ బర్ఫీలు అంత టేస్టీ అయినా ఈ బనానా డ్రై బర్ఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక ఐదు అరటిపళ్ళు తీసుకున్నానండి ఇదంతా తొక్క తీసేసుకొని ఇలా తీసుకున్న తర్వాత చేతిని అనేది క్లీన్గా వాష్ చేసుకొని ఇవన్నీ కూడా స్మాష్ చేసుకుందామండి ఇలా చేతితో ఇబ్బందిగా అనిపిస్తే కనుక మిక్సీకి వేసుకొని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ అనేటివి గుజ్జు అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా అయ్యేంత వరకు కూడా చేతితో ఇలాంతా స్మాష్ చేసుకుందాము అరటిపనులన్నింటినీ కూడా ఇలా మెత్తగా గుజ్జులా అయ్యేంత వరకు కూడా ఇలా స్మాష్ చేసుకుందామండి ఈ అరటిపండ్లు గుజ్జులేకి రెండు టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకుందాము నెయ్యే కాదండి ఏదైనా వెన్న ఉన్నా కానీ వేసుకోండి డాల్డా ఉన్నా కానీ వేసుకోండి ఇలా రెండు టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుందామండి ఈ నెయ్యి ఈ అరటిపండ్ల గుజ్జు అంతా కూడా ఇలా అంతా కొద్దిసేపు అంతా కూడా ఇలా బాగా కలగబెట్టుకొని పక్కన పెట్టేసుకుందామండి తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టీ స్పూన్ల దాకా నెయ్యి వేసుకుందాము నెయ్యి వేసుకున్న తర్వాత కొద్దిగా కరిగిన తర్వాత ఒక కప్పు దాకా మైదా తీసుకుందామండి మైదా మీకు హెల్దీ కాదనుకుంటే గనక గోధి పిండితో అయినా కానీ స్వీట్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక కప్పు దాకా తీసుకొని మైదా వేయించుకుంటున్నానండి స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఐదు నిమిషాలు పడుతుందండి ఇలాగా బాగా వేయించుకుందాము అరటిపండ్ల గుజ్జు ఒక కప్పు దాకా అయిందండి మైదా అనేది ఒక కప్పు సరిపోలేదండి అందుకని మరొక అరకప్పు మళ్ళా వేయించుకొని అందులో కలుపుకున్నాను టోటల్గా ఒకటిన్నర కప్పు దాకా మైదా తీసుకుంటున్నాను మీరు తీసుకున్న అరటిపండ్ల గుజ్జును బట్టి మైదా అనేది అడ్జస్ట్ చేసుకోండి ఇలా మైదా అంతా మంచి కలర్ వచ్చేసింది కదండి మైదా అనేది ఈ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలండి ఈ మైదా పిండిలోకి జీడిపప్పు కిస్మిస్ కొద్దిగా యాలకుల పొడి వేసుకుంటున్నాను మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి ఎన్ని వేసుకుంటే అంత బాగుంటాయనమాట మనం చేసుకునే స్వీట్ అనేది ఇందాక రెడీ చేసి పెట్టుకున్న అరటిపండ్ల గుజ్జులోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుందాము చెప్పాను కదండి ఒక కప్పు దాకా వేయించుకున్నాం కదా ఇప్పుడు చూపించినట్టుగా తర్వాత ఇందులోకి కొంచెం జారుగా అనిపించిందండి అందుకని మరొక అరకప్పు వేయించుకొని వేసుకుంటున్నాను మీరు తీసుకున్న అరటిపండ్ల గుజ్జును బట్టి మైదాని అడ్జస్ట్ చేసుకోండి నేను ఒక కప్పు దాకా అరటిపనులో గుజ్జుకి ఒకటిన్నర కప్పు దాకా మైదా పట్టిందండి ఇలా అరకప్పు మైదా వేసుకొని పూరి పిండిలాగా కలుపుకుందాము ఇలా పూరి ముద్దలాగా ఉండాలండి ఇప్పుడు ఈ ముద్దని తీసుకొని రెండు భాగాలుగా డివైడ్ చేసుకుందాము ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత ఒక భాగాన్ని తీసుకుందామండి మరొక భాగం పక్కన పెట్టేసుకుందాము ఈ పిండి ముద్దని ఇలాగా చూపించిన విధంగా రౌండ్గా చేసుకోండి చేసుకున్న తర్వాత కిచెన్ ఫ్లోర్ మీద కానీ లేకపోతే చపాతి పీట మీద కానీ మైదా చల్లుకోండి ఇలా చల్లుకున్న తర్వాత ఇప్పుడు చూపించిన విధంగా చపాతి కర్రతో చపాతి తిక్కుకున్నట్టుగా తిక్కుకుందాము చపాతీ కర్రతో నేను రెక్టాంగిల్ షేప్లో వచ్చేంత వరకు కూడా ఇలాగే తిక్కుకుందామండి మనం చేసుకునేటివి బర్ఫీలు కాబట్టి రెక్టాంగిల్ షేప్లో అయితే కనుక బర్ఫీలు కట్ చేసుకోవడానికి బాగుంటుందన్నమాట ఇలా కట్ చేసుకున్నాం కదండి మరీ మందంగా లేకుండా అలా అని మరీ పలచగా లేకుండా ఈ మందంలో ఉండేలా చూసుకోండి ఇప్పుడు చూపించిన విధంగా నైఫ్ తీసుకొని మనం బర్ఫీలు ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోండి ముందుగా నైఫ్తో ఇలా ఇప్పుడు చూపించిన విధంగా పొడువుగా గాట్లు పెట్టుకోండి ముందుగాను మీరు తిక్కుకున్న పిండి ముద్దను ఈ రెక్టాంగిల్ షేప్లో తిక్కుకున్నారు కదండి మీరు ఎంత వెడల్పుతో తిక్కుంటున్నారో అన్ని ఘాట్లు పెట్టేసుకోండి నేను తిక్కుకున్న ఈ పిండి ముద్దకు ఇలా మూడు గాట్లు అయితే వచ్చాయండి పొడువుగాను అడ్డంగా మూడు ఘాట్లు పెట్టుకుందాము ఇలాగ రెడీ అయిపోయిన బరిఫీలన్నీ కూడా ఒక్కొక్కటిగా తీసుకుందాము తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి ఆ ప్లేట్ మీద కొద్దిగా మైదా చల్లుకొని రెడీ చేసి పెట్టుకున్న బర్ఫీలన్నీ కూడా ప్లేట్లో పెట్టేసుకుందామండి మిగతా ముద్ద ఉంది కదండి అది కూడా బర్ఫీలు ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు చూపించిన విధంగానే ఇలాగే ఒత్తుకోండి రెక్టాంగిల్ షేప్లో వచ్చేంత వరకు కూడా ఒత్తుకోండి ఇలా రెక్టాంగిల్ షేప్లో రావాలంటే కనుక ఇప్పుడు చూపించిన విధంగా చాక్ కానీ స్పూన్ కానీ తీసుకొని రెక్టాంగిల్ షేప్లో ఇప్పుడు చూపించిన విధంగా ఒత్తుకోండి ఇలా అయితే ఈజీగా ఉంటుందన్నమాట బర్ఫీలు కట్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటాయన్నమాట ముందు కట్ చేసుకున్న బర్ఫీల్లాగే ఈ బర్ఫీలు కూడా కట్ చేసుకుందాము ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకటొకటిగా తీసుకొని ప్లేట్లో వేసుకొని ఇప్పుడు వేయించుకుందామండి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రేక్ సరిపడా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ అనేది లైట్గా వేడవ్వాలండి ఎక్కువ వేడవ్వకూడదు స్టవ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బర్ఫీలన్నీ కాల్చుకోవాలి ఇవి కొంచెం మందంగా చేసుకుంటున్నాం కాబట్టి కుక్ అవడానికి కొంచెం టైం పడుతుందండి ఇలాగే కొద్దిసేపు వదిలేయండి ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే కనుక ఆ వంతుకు అవి పైకి తేలేంత వరకు కూడా అలాగే వదిలేయండి కొద్దిసేపటికి అవంతకావే పైకి తేలుతాయండి అప్పుడు గరిట తీసుకొని ఇలా టర్న్ చేసుకుంటూ కాల్చుకుందాము ఈ బర్ఫీలు అనేటివి మరీ ఎర్రగా కాల్చుకోకూడదండి కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్తే సరిపోతాయి ఇలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలండి మనం మైదాతో చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం కాలడానికి టైం పడుతుందండి ఇలాగా కొద్దిసేపు టైం పట్టినా కానీ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకుందామండి ఈ కలర్ వస్తే సరిపోతుందండి మరి ఎర్రగా అయ్యేంత వరకు కూడా పెట్టేయకండి తర్వాత మిగతా బర్ఫీలు కూడా కాల్చుకుందాము ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలకి చేసి చూడండి ఇష్టంగా తినేస్తారు ఈ బర్ఫీలన్నీ రెడీ అయిన తర్వాత వేడి మీద షుగర్ కానీ షుగర్ పౌడర్ కానీ చల్లుకోండి చాలా టేస్టీగా ఉంటాయండి పదహైదు రోజుల దాకా నిల్వ కూడా ఉంటాయి ఈ బనానా డ్రై బర్ఫీలు మీకు నచ్చితే కనుక మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చాయో మాకు చెప్పండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి మరొక న్యూ రెసిపీతో మళ్ళీ మీ ఉంటాను